काकनाड जिला प्रतिपाड़ मंडल चिन्नशंकर्लपूडि ग्राम में जरिगिन उपाधि हामी अवनीति विचारण चेपट्टि बाध्यलपै चर्यलु तीसुकोवालनि चिन्नशंकर्लपूडि माजी सर्पंच गोल्लपल्लि अमरावती काकनाडलो स्पंदन कार्यक्रमंलो कलेक्टर डाक्टर कृतिका शुक्ला की फिर्यादु चेशारु। अनंतरं माजी सर्पंच अमरावती माजी उप सर्पंच एपूरी श्रीनिवासुलु मीडियातो मात्लाडुतु तामु इच्चिन फिर्यादुपै जिल्ला कलेक्टर कृतिका शुक्ला ड्वामा पीडीनि तक्षणमे स्पंदिंचि उपाधि हामीपै विचारण चेपट्टालनि आदेशिंचारनि अन्नारु। चिन्न शंकर्लपूडि ग्रामंलो उपाधि हामी पदकंलो भारీగా మస్తర్లు వేసి అవినీతికి పాల్పడ్డారని తక్షణమే అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు। ఈ అవినీతిపై గ్రామ సభ పెట్టి బహిరంగ విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు। ఈ కార్యక్రమంలో బుజ్జి గాది కృష్ణ గొల్లపల్లి నాని తైతర్లు పాల్గొన్నారు। సంబంధిత అధికారులు కూడా మా గ్రామ చిన్న సంగలపూడనే కాదు చాలా చోట్ల ఉపాధి ప్రాంతాల్లో నిజమైన పేదల గురించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పెట్టింది। గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగిందండి। మరి ఈ రోజు కోటేశ్వర్లు భూములు ఉన్న వాళ్ళు కార్ల మీద తిరిగే వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకంలో మచ్చలు లేంచుకొని చాలా ప్రభుత్వతనాన్ని దుర్వినియోగపరుతున్నారు। ఇప్పుడు దాని మీద నేను కలెక్టర్ గారితో చెప్తూ ఏదైతే అక్రమంగా మచ్చలు వేశారో బినామీ మచ్చలు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అమౌంట్ రికవరీ పెట్టాలని చెప్పేసి నేను కోరడం జరిగింది। మీ గ్రామంలోనే బహిరంగ విచారణ జరిపిస్తాము, మీ అందరి సమక్షంలో అక్కడ దోషులు ఎవరైతే ఉన్నారో అక్రమకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎంతైతే అమౌంట్ ఇప్పుడు దాకా పే చేశారో ఆ అమౌంట్ని కూడా ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తామని చెప్పేసి ఇప్పుడు పీడీ గారు చెప్పడం జరిగింది। అధికారులు కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ తక్షణం సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామండి। ఇలాగ ఉపాధి హామీ పని మీద చాలా అక్రంగా అవినీతిగా జరుగుతున్నాయండి పనులు। నేను ఎప్పుడు కూడా ఉపాధి హామీ పని పట్టిన వెంటనే పనికి వెళ్తానండి, నాకు ఎల్లి రోజునే కానీ ఎల్లని రోజును నాకు మచ్చర పడదండి, అయినా నేను కష్టపడి పని చేసి పారించుకుని గుణపమిచ్చుకుని పని చేస్తానండి, కష్టపడి అందరితో పాటు నేను పని చేస్తానండి। ఆ రోజున నాకు ఎల్లినాడు మచ్చర ఎత్తారండి, నేను ఎల్లిని ప్రతి ఒక్కరోజు కూడా ఈ ఇందులో మచ్చలు పడ్డవారు ఎవరు కూడా పనిలోకి వచ్చినట్టు లేరండి। అలాగైనా అవినీతిగా ప్రతి ఒక్కరికి రానంటి వాళ్ళకి మచ్చలు వేసి వచ్చినట్టు వాళ్ళకి పని చేసిన వారికి డబ్బులు పడకపోవడం, ఒక వారం అయితే ఒక వారం వెయ్యకపోవడం కూడా తేడా వస్తుందండి। ఆ అవినీతిని అరికట్టమని గవర్నమెంట్ వారిని కోరి ప్రార్థించారు।